అడవులనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న గిరిపుత్రులకు వేసవిలో ఉపాధినిస్తుంది ఇప్ప పువ్వు. దట్టమైన అడవుల్లో మండు టెండలను సైతం లెక్క చేయకుండా చెట్టు చెట్టుకు తిరిగి సేకరించిన ఇప్ప పువ్వును అమ్మి జీవనం సాగిస్తారు. తొలికోడి కూతతో గిరిపుత్రులు అడవుల్లోకి వెళ్లి అతి కష్టం మీద ఇప్ప పువ్వును సేకరిస్తారు. పేరు రాటోడ్ గోరాం, గ్రామము చిమ్మనగుడి, మండల్ సిరికొండ. ఇప్పపూ సంగతి చెప్పండి, ఇప్పపూ అసలు ఎన్ని వందల చెట్లు ఉంటాయి? ఇప్ప చెట్లు ఈడ ఉంటది, ఒక 500 దాకా చెట్లు ఉంటాయి మా ఊర్లో. ఇప్పుడు చాలా ఊర్లలో ఇప్ప చెట్టు కొట్టేస్తున్నారు, మీ ఊర్లో కొట్టకుండా ఇంత కాపాడుకున్నారు? కాపాడుకున్నాం మా బతికే. ఇప్పుడు ఎండాకాలం పనులు ఉండయి మాకు. ఇప్పుడు ఈ నేల మందం అదే సీజన్ చేసుకుని మేము అమ్ముకుంటాం డిఆర్డిఎఫ్ల. ఏమేమి వస్తాయి ఇప్ప చెట్టు నుంచి? ఇప్ప చెట్టు నుంచి ఇప్ప పువ్వు, పర్క, ఇవి రెండు వస్తాయి. పరకంటే కాయలా? కాయలు, కాయలు కూడా. ఇంకా ఒక మిరుగు వస్తే మిరుగు దగ్గర కాయలు వస్తాయి. ఒక పెద్ద చెట్టు ఉన్నది అనుకో, దానికి ఎంత వస్తుంది ఇప్పకు? ఒక చెట్టుకు ఒక 5-6 క్వింటల్ దాకా వస్తుంది పెద్ద చెట్టు. ఏరుకోవడానికి ఎవరు, ఎవరి చెట్టు కింద వాళ్ళు వస్తారా, ఎవరైనా ఎవరి చెట్టు కింద? ఏ కాదు, ఓల చేన్ల వాళ్ళ చెట్లు వాళ్ళు ఏరుకుంటారు, ఓళ్ళది వాళ్ళే. మరి ఇది అమ్ముకునుడేనా, ఇంట్లో ఏం వాడుకోరా? అమ్ముకుంటాం. ఇంట్లో ఏం తినరా? ఏం తిన్నాం. తినరు? 2 సంవత్సరాల ముందు ఉంటే ఇట్లా కలుబిలు ఉన్నప్పుడు ఆడుకున్నాం, కానీ ఇప్పుడు బంద్ ఉన్నది. కాదు, ఒకప్పుడు ఇప్ప పువ్వు కూడా తినేది? తిన్నాం. తిన్నారు? కావు. ఇప్పుడు తింటలేరు? తింటలేము. ఇప్పుడు ఎందుకు? అప్పుడు వాజమాన మనుషులు తిన్నారు, కానీ ఇప్పుడు తింటలేరు. మంచిదేమో కదా, మంచిదే, బలం చీజే, అది బలమే, కానీ తింటలేరు. ఇప్పుడు ఫ్యాషన్ వచ్చి మారిపోయింది. మారిపోయింది. ఉదయము ఏ టైంలో రాలి? 3-4 నుంచి. 4 నుంచి ఒక 2 గంటలు కూడా. 2 గంటలు అంతే, 2 గంటల ఇంకా ఆగిపోతుంది. ఆగిపోతుంది, ఈ టైంకు ఆగిపోతుంది. మరి మీరు ఏ టైంకి వచ్చి ఏరుకుంటారు? మేము 3-3.5-4 వెళ్ళి రాలుతున్నప్పుడే. రాలుతున్నప్పుడే గొడ్లు వీడ్లు వస్తాయి కదా, ఇక్కడది అక్కడ పోయి కూకుంటాం. కొంచెం పొద్దు వెళ్ళింది అనుకో, ఏరుడు సరి చేస్తాం. ఎన్ని రకాల ఇప్ప పువ్వులు ఉన్నాయి? ఒకటే రకమా? ఇక్కడ 2-3 రకాలు ఉంటాయి. ఇప్పుడు అయితే ఒకటే రకం పెద్ద, దీంతో ఇంకా పెద్దది ఉంటుంది, చిన్న సైజు కూడా ఉంటుంది. రంగు? రంగు సేమ్ ఒకటే. అన్నీ ఆకుపచ్చనే. మరి ఇప్పుడు చూడు, ఇక్కడ ఒక చెట్టుకేమో ఇప్ప పువ్వు రాలుతున్నది, ఒక చెట్టుకేమో కాయలు వచ్చేసినాయి, ఇంకో చెట్టుకేమో కాయలు వస్తా ఉన్నాయి. వస్తా ఉన్నాయి, రకరకాలుగా ఉంటుంది. ఏంది ఇప్ప చెట్టు? ఉంటుంది, వెనుక సెరి కూడా వస్తుంది, ఇట్లా ఆకులు పట్టుకొని కూడా కాయలు రాలుతాయి ఇట్లా. ఇప్పుడు ఈ ఒక్క చెట్టుకే రాలుతున్నది కదా పువ్వు? ఒకటే చెట్టు మొత్తం, ఊరి మొత్తంలో? ఊరి మొత్తంలో ఒకటే చెట్టు ఇది. ఏంది ఆ చెట్టు ప్రత్యేకత? అది నా ప్రత్యేకత అని అది అది వెనుక సిరి వస్తుంది. అది వెనక సిరి వస్తుంది, వెనక సిరి బంద్ అవుతుంది. బంద్ అవుతుంది. అయితే మొత్తం ఇప్ప పువ్వు ఏరే కాలం ఎన్ని వారాలు? నెల. నెలనే? నెల. నెల కంటే ఎక్కువ ఉండదు? ఎక్కువ ఉండదు. అలా కాయలు ఎన్ని రోజులకు అవుతాయి ఇప్ప పువ్వు అయిపోయినాక? అయిపోయినాక ఒక నెల కావాలా కాయలు కావాలంటే. కాయలని ఏమేం చేస్తారు? కాయలు అంటే పండ్లు అయ్యేదాకా ఉంచుతారా? పండ్లు అయ్యేదాకా ఉంచుతాం. పండ్లని ఏం చేస్తారు? పండ్లని ఇప్పుడు తీసుకొచ్చి అట్లా డిఆర్డిఎఫ్లని అమ్ముకుంటాం. కొందరు నూనె కూడా తీపిస్తారు. పండు తినరా? తింటారు. పండు కూడా తింటారు? తింటారు. ఎట్లా ఉంటుంది రుచి? మంచిగా ఉంటుంది రుచి, తీయ. రసం ఉంటుందా, గుజ్జు ఉంటుందా, ఎట్లా ఉంటుంది? రసం కూడా ఉంటుంది, గుజ్జు కూడా ఉంటుంది. మీరు గింజలు తీయాలంటే మరి కాయ మొత్తము పలగొట్టి తీయాలి కదా? పలగొట్టి తీయాలా? అంటే కాయలను ఎండబెడతారా? ఎండబెడతాం. పలగొట్టి ఒక 4-5 రోజులు ఎండబెడతాం. మరి ఆ గింజలు నూనె తీసి మీ ఊళ్ళో కూడా నూనె తీస్తారా ఎవరన్నా? మా ఊళ్ళు ట్రైబల్ల గొండోళ్ళు వాళ్ళు తీస్తారు, తింటారు కూడా. మీరు అమ్మేస్తారు? అమ్ముకుంటాం కూడా, తింటారు తినేటోళ్ళు. మరి కాయలు ఎన్ని క్వింటాలు వెళ్తాయి మీ ఊర్లో? ఇప్పపు పరక అంటారు కదా, ఇప్ప కాయలు. పరక కాయలు అట్లా అయితే ఒక 20-20 క్వింటాల దాకా అంత అయితే ఏరారు, కానీ వెళ్తాయి. అంత ఒక చెట్టుకే 20 క్వింటాల కాదు, ఊరంతా కలిసి. ఊరంతా కలిసి అందరు ఏరారు? ఏరారు అంతా. ఇప్పపు ఏరుకుంటారు, కానీ పండ్లు అయితే మళ్ళా చేనుల పనులు అయిపో వస్తాయి. చేనుల పనులు అంటే వస్తేనే ఏరారు? కోసం ఏరము, అదే చేనుల ఏరుడు దున్నుడు ఇప్పుడే మాకు. మరి మీ పేరేంది? నా పేరు బాబు సింగ్ రాఠోడ్. మరి ధర దేనికి ఎక్కువ పోతుంది, పువ్వుకా కాయకా? ఇప్ప పువ్వు. పువ్వుకి ఎంత రేట్ వస్తుంది? 20 రూపాయలు కిలోకు. కాయకు? కాయకు 15 రూపాయలు ఏమో ఉంటాయి. కానీ మరి ఇది ఇంత బలమైనది కదా ఇప్ప పువ్వు. ఒకప్పుడు మీరు కూడా చిన్నప్పుడు తిన్నారు? తిన్నాం సార్, తిన్నాం. మరి మీ పిల్లలకు పెడతలేరు ఇప్పుడు? తినొచ్చు కదా? తినచ్చు. ఏరుకొని వచ్చిన ఇప్ప పువ్వుతో ఏమేం చేయవచ్చో చెప్తున్నారు మడావి ద్రుపదాబాయి. ఇప్ప పువ్వు అంటే అడవిలా ఒక చెట్టు ఉంటుంది, ఇప్ప పువ్వు చెట్టు. ఆడ పువ్వు కాస్తుంది, కాసి ఆ పువ్వు ఇప్ప పువ్వు పడుతుంది. ఇప్ప పువ్వు పడి మళ్ళా ఎగ్గోజాం పుంజు పుయ్యాం కానీ పోతాం గులాలు పట్టుకొని.
అది మళ్ళా వీటిని ఏరుకొని తెస్తాం, తెచ్చి ఎండబోస్తాం. ఎండబోసి ఎవరి దిక్కు లేని వాళ్ళు కాల్చుకొని తింటారు, ఉండేటోళ్ళు అమ్ముకు ఉండేటోళ్ళు నానబెడతారు. రెండు వద్దులు నానబెట్టి కళ్ళు తీస్తారు, తాగుతారు. లే అవిటి అంబలి చేస్తారు. ఇప్ప పువ్వు గారెలు అవుతాయి, బూరెలు అవుతాయి పిండిలో కలుపుకొని. ఇప్ప పువ్వు మళ్ళీ అంత అయినాక మళ్ళీ అదే పువ్వు అది ఉండి కాయ కాస్తుంది. కాయ కాసి అవి కాయలు పండినాక కింద పడతాయి. అవిటిని ఏరి తెచ్చి అవిటిని కొట్టుడు. ఇంకా మళ్ళీ ఎండబోసుడు, దంచుడు, నూనె తీసుడు. నూనె తీస్తే తినే తందుకు కూడా పనికి వస్తుంది. ఏమే దీపం పెట్టే తందుకు అంతటికి పనికి వస్తుంది. అది ఇప్ప పువ్వు ఎవరన్నా కొనేటోళ్ళు వస్తారు, దుకాణంలో వస్తారు. అయితే అది ఎంత 60 పైసలు రూపాయి గిట్ల కిలో తీసుకుంటారు. ఉండేటోళ్ళు అమ్ముతారు. ఇప్పుడు ఆడ దొరుకుతుంది ఇది లేదు. ఏమో ఒక ఉండేటోళ్ళు ఆడ ఈడ గుట్టకు వీళ్ళెంకి తెస్తారు వాళ్ళు. వాళ్ళే తీసుకుంటారు దుకాణంలో, అందరు దుకాణంలో తీసుకోరు అవి. ఇప్ప పువ్వు ఇప్పుడు బాగా దొరకాయి కూడా. అప్పుడంటే ఒక పెద్ద పెద్ద గుమ్మీలు నింపుతుండే ఇప్ప పువ్వు. అన్నిటికీ పనికి వస్తుంది. ఇప్ప పువ్వుతోని రొట్టెలు, గారెలు, జావా, లడ్డూలు కూడా తయారు చేసుకోవచ్చు. ముందుగల్లా లడ్డూని ఎట్లా తయారు చేసుకున్నాడో చెప్తా. ఇప్ప పువ్వును శుభ్రంగా గడిగి దాన్ని ఒక కుండలేసి బాగా ఉడకబెట్టాల. ఆ తర్వాత దాన్ని ఒక గుల్లలా పోసి నీళ్లు అడిచిపోయేదాకా ఆరబెట్టాల. ఆరిన తర్వాత దాన్ని తీసుకుని రుబ్బు రోలుతో దంచాల. చిక్కగా పలుసబడేదాకా దంచి తర్వాత దాంట్లో కొంచెం జొన్న పిండిని కలిపి గట్టిపడ్డ తర్వాత దాన్ని ముద్దలుగా చేసి మనకు కావలసిన సైజులో లడ్డూలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్ప పువ్వు రొట్టె ఎట్లా తయారు చేసుకున్నో చెప్తా. ఇప్ప పువ్వును ఉడకబెట్టాల. ఆ తర్వాత దాన్ని దంచాల. అది బాగా మెత్తగా అయిపోయిన తర్వాత గోధుమ పిండి అందులో కలిపి ముద్దలుగా చేసుకోవాలి. అట్లా తయారు చేసి పెట్టుకున్న తర్వాత మోదుగాకుల్ని రెండు తీసుకుని ఆ ఆకుల మధ్య ఈ పిండి ముద్దను ఉంచి రెండు చేతులతోని ఒత్తాల. గట్టిగా ఒత్తిన తర్వాత ఆకులను పక్కన పెట్టేసి ఆ రొట్టెను తావల వేయించుకుంటే వేడి వేడిగా తినొచ్చు. ఇది ఇప్ప రొట్టె తయారీ విధానం. మరోవైపు అడవుల్లోకి ఇప్ప పువ్వు సేకరణకు వెళ్లి ఎలుగుబంట్లు తదితర వన్యప్రాణుల దాడులకు బలైన వారు లేకపోలేదు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయం భయంగా చెట్టు చెట్టుకు తిరిగి ఇప్ప పువ్వును సేకరిస్తారు గిరిపుత్రులు. ఇలా సేకరించిన ఇప్ప పువ్వును ఇంటికి తీసుకొచ్చి ఆరుబయట ఎండబెడుతుండటంతో ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో ఇప్ప పువ్వు వాసన గుబాళిస్తుంటుంది.